ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో సో పోలీస్ శాఖకు సంబంధించి ఎవరు వాళ్ళకి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చెబితే అది చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్లు ఎక్కడ పడితే అక్కడ వేయడం జరిగేది. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు. అది ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే పలు నేతలు కూడా వాళ్ళకి నచ్చిన అధికారులను ఎక్కడ పడితే అక్కడ పోస్టింగ్లు వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక పోస్టింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళ అర్హత ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉంది, వీళ్ళ అర్హులా కాదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి నచ్చిన వారికి నచ్చినట్టుగా పోస్టింగ్లు ఇవ్వడం కూడా జరుగుతోంది. నిజమే, మీరు అంటున్నట్టుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పోలీస్ శాఖని కావచ్చు వీళ్ళందరినీ ఏ విధంగా ఉపయోగించుకుంది, సొంత పార్టీ కోసం ఏ విధంగా వాళ్ళతో పనిచేయించుకుందో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, లేదంటే పూర్తిగా కూడా అంత ఏదైతే అప్పుడు ఎన్నికల్లో కూడా ఒక పోలీసు వ్యవస్థతో చాలా మందితో కూడా ఈ వాళ్ళకు డబ్బులను ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా వాడుకున్న తీరు మనం చూసాం. ఇప్పుడు అంతా కూడా అధికార పార్టీ అంటే అప్పటి అధికార పార్టీ మెడకు చుట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తాం. ఇక చూస్తే ఒకటి రెండు కాదు, అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో కావాల్సిన వారు మాట వింటారనుకుంటే చాలు పోస్టింగ్ ఇచ్చేశారు, చెప్పింది విని చేయమన్నది చేస్తే చాలు మంచి పోస్టింగ్ దక్కినట్టే అనే పరిస్థితి కల్పించారు. సాధారణంగా ఒక అధికారికి బాధ్యతలు అప్పగించే సమయంలో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ట్రాక్ రికార్డు కావచ్చు, పనితీరు, ప్రతిభ, అర్హతలను బేరూజు వేసి అర్హులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా నిబంధనలతోనూ సంబంధం లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరికి నచ్చిన వారిని వారికి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అత్యంత కీలక విభాగాలను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీల చేతుల్లో పెట్టారు. ఇక డీఎస్పీలు మొదలు జిల్లా ఎస్పీలు, కమిషనర్ల వరకు ఇదే తతంగం సాగింది. సాధారణంగా పోలీసింగ్లు నేరుగా నియమితులైన ఐపీఎస్లకు పెద్దపీట ఉంటుంది. నిబంధనల ప్రకారం వీరికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలో మాత్రం కనీస గుర్తింపు లేకుండా పోయింది. ఇక కొందరు సీనియర్ ఐపీఎస్లకు ఇదే అనుభవం ఎదురైంది. నేరుగా నియమితులైన వారిని అప్రధాన్య పోస్టులకు పరిమితం చేసి నాన్ క్యాడర్ ఎస్పీలను జిల్లా పోలీస్ బాసులుగా నియమించారు. ఈ నేపథ్యంలో ఒక దశలో అప్పటి ప్రభుత్వంలోని వారు చెప్పిన వారిపై కేసు కూడా నమోదు చేయడం కావచ్చు, ఇంకా ముందుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది పోలీసింగ్గా మారిపోయింది. ఈ తీరుపై విమర్శలు కూడా వచ్చినా ఎక్కడికక్కడ తొక్కిపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అట్లాగా పోస్టింగ్లకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ నేతలు అప్పట్లో అవలంబించినటువంటి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపించాయి. అట్లాగా ఐఏఎస్ లో కావచ్చు, ఐపీఎస్ లో కావచ్చు సంబంధించినటువంటి పోస్టింగ్ల విషయానికి సంబంధించి అప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల పాటు పనిచేసినటువంటి చాలా మంది ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు ఉన్నతమైనటువంటి శాఖల్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనిపైన గతంలో విపక్ష పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై విమర్శలు దిగేటువంటి ప్రయత్నం చేసిన ఈ పదేళ్ల పాటు ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశంలో వెనక్కి తగ్గకుండా వివిధ శాఖల్లో పర్టికులర్గా పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి విషయంలో నాన్ క్యాడర్ ఐఏఎస్ అంటే నాన్ క్యాడర్ ఐపీఎస్ నేరుగా ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసర్లకు ఇవ్వాల్సినటువంటి కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా నాన్ క్యాడర్ ఐపీఎస్ లకు కట్టబెట్టడంతో చాలా చోట్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. తగ్గ ఈ పోస్టుల విషయానికి సంబంధించి కనుక చూస్తే మంత్రికి సంబంధించినటువంటి అంశంలో మొదలుకొని ఎమ్మెల్యే వరకు కూడా సంబంధిత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి స్థాయిలకు పీఏలకు పోస్టులు ఇప్పించడంలో మంత్రి అంశానికి వచ్చేసరికి ఓఎస్జీలు, పీఏలు, పీఎస్లకు సంబంధించిన విషయంలో కూడా అదే తరహా వైఖరిని అవలంబించడం తదితర ఇష్యూస్ పైన కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపించాయి. ఎందుకంటే నేరుగా అంటే ఒక సంబంధిత శాఖకు సంబంధించిన విషయంలో ఒక అధికారిని నియమించేటువంటి విషయంలో ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిభ ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ అప్పట్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే ప్రాధాన్యత గల పోస్టులను ఇవ్వడము, లేదంటే జిల్లా ఎస్పీలకు సంబంధించిన విషయంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకోవడంతో స్టాఫ్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి నాన్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆఫీసర్లకు ఆయా జిల్లాలకు ఎస్పీలుగా ఇచ్చారు తప్పితే ఇందులో రాజకీయ విషయంలో అంటూ చెప్పిన ప్రయత్నం చేశారు. ఇలా చాలా చోట్ల చాలా రకాల ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. దీంతో పాటు నీగా కావచ్చు, ఐఎస్డబ్ల్యూ
ఎస్ఐబి కావచ్చు, లేకపోతే టాస్క్ ఫోర్స్ యూజ్ కావచ్చు.